హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఈరోజు మన వీడియో ఏంటంటే, సో ఇంకా మనకు నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఏపీ పాల్సెట్ 2023 వెబ్ ఆప్షన్కి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్ అయితే ఏమాత్రం అయితే రాలేదనమాట. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకు 2 months కంప్లీట్ అయిపోయి పూర్తిగా ఇంకా 2.5 months కూడా కంప్లీట్ అయిపోయేలా ఉందనమాట. ఇంకొన్ని రోజులు ఉంటే మనకి ఇంతవరకు అఫీషియల్ అప్డేట్ అయితే ఏమాత్రం అయితే రాలేదు ఫ్రెండ్స్. సో నేను మ్యాక్సిమం అయితే వాళ్ళకి ట్రై చేస్తూనే ఉన్నాను. సో కాల్ అయితే వాళ్ళైతే లిఫ్ట్ చేయలేదనమాట, బిజీ అనే వస్తుంది వాళ్ళకి. సో చాలామంది స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, సో హెల్ప్ లైన్ వాళ్ళకి కాల్ చేశారా లేదా అని అయితే, అంటే కాంటాక్ట్ అజన్ ఉంటుంది కదా వాళ్ళకైతే. సో వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ అయితే కావట్లేదు ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి మీకు ఈ వీడియోలో అయితే ఒక చిన్న అప్డేట్ అయితే చెప్తాను. మీరైతే వీడియో ఎన్ వరకు అయితే చూసేకైతే ట్రై చేయండి మ్యాక్సిమం అయితే. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియోలకు వెళ్ళే ముందు చాలామంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. సో మన టెలిగ్రామ్లో కానివ్వండి, సో మన రీసెంట్ వీడియోస్ కామెంట్స్లో కూడా చాలామంది అయితే చెప్పారనమాట ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించి సో కట్ ఆఫ్ మార్క్స్ అయితే పెట్టమని నెక్స్ట్ వీడియో అయితే చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట. అందుకే పదే చెప్తున్నా. మీరైతే సో మీరు కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, సో ప్లస్ మీ క్యాస్ట్ అయితే. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఏపీ పాల్సెట్ 2023 అడ్మిషన్కి సంబంధించి మనకు హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవైతే 20 మందికి తెలుసు, 30 మందికి తెలుసు, సో 100 members తెలుసు, 200 members అయితే తెలుసు. సో ఇంకా చాలామందికి అయితే తెలియదు అనమాట ఫ్రెండ్స్. వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నా. సో ఇక్కడైతే మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, సో ఈ నెంబర్స్ 3 కనబడుతున్నాయి కదా, ఈ నెంబర్స్కి అయితే మీరు సో మ్యాక్సిమం చాలామంది కూడా అడిగారు. సో మీరైతే పెట్టండి హెల్ప్ లైన్ నెంబర్స్ పాల్సెట్ వాళ్ళవి అని అయితే. సో చాలామంది అయితే నమ్మలేదనమాట నేను కాల్ చేసినా అని కూడా. అందుకే ఫ్రెండ్స్ మీకైతే ప్రూఫ్ అయితే పెడుతున్నాయి. సో ఇక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, కాంటాక్ట్ నెంబర్స్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఉందన్నమాట. మీరు ఏమైనా మెసేజ్ పెట్టాలన్నా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మ్యాక్సిమం రోజు ఫ్రెండ్స్ సో మీకోసం అయితే మెయిల్స్ చేస్తూనే ఉన్నాను. అట్ ది సేమ్ టైం వాళ్ళు రిప్లై అయితే ఇవ్వట్లేదు, కాల్స్ చేస్తూనే ఉన్నాను. నేను నిన్న కాల్ లిఫ్ట్ చేశారు కానీ, సో ఆగస్ట్లో వస్తాయని చెప్పారు, బట్ నేనైతే రికార్డ్ చేయలేదు కాల్ రికార్డ్ అయితే. అందుకే మీకు అయితే పెట్టలేదు నిన్న ఏమాత్రం వీడియో అప్డేట్ అయితే. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ 3 కాంటాక్ట్స్కి అయితే మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎవరికి ఒకరికి రెస్పాండ్ అవుతారు వాళ్ళు. సో ఎవరికైనా కానీ రెస్పాండ్ అయితే మాత్రం మీరు కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఏమని అప్డేట్ తెలిస్తే మాత్రం. ఎందుకంటే నేనైతే ట్రై చేస్తూనే ఉన్నాను అనమాట. సో 2 or 3 days నుంచి అయితే ట్రై చేస్తూనే ఉన్నాను. ఒక్కసారి రిప్లై ఇచ్చారు కానీ వాళ్ళైతే రెస్పాండ్ అయ్యారు కానీ, సో నేనైతే కాల్ రికార్డ్ అయితే చేయలేదనమాట. వాళ్ళతో అయితే మాట్లాడడం అయితే జరిగింది. వాళ్ళైతే ఆగస్టులోనే వస్తాయన్నారు మ్యాక్సిమం.